దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తవగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొరటాల శివతో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనుంది. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకులుగా నటించబోతున్నారు. అయితే ఈ వివరాలన్నిటినీ మైత్రి మూవీ మేకర్ సంస్థ తన వికీపీడియా పేజీలో పేర్కొంది. దీంతో రామ్ చరణ్ అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. దర్శకుడు కొరటాల ప్రాజెక్ట్ చిరంజీవి కోసం ఎదురు చూస్తోంది. సైరా సినిమా పూర్తవగానే వీరి ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది. రామ్ చరణ్, రాజమౌళి చిత్రం పూర్తయ్యేసరికి 2020 ఆఖరవుతుంది. ఈలోపు చిరంజీవితో సినిమాను కంప్లీట్ చేసి చరణ్ కోసం రెడీగా ఉంటారన్నమాట కొరటాల శివ. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. యావత్ భారతదేశం మొత్తం ఇప్పుడు ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. సాధారణంగా ఈ తరం పెద్ద హీరోలు కలిసి ఒక ఫోటో దిగితేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది NTR, రామ్ చరణ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కలిసి రాజమౌళి దర్శకత్వంలో హీరోలుగా నటిస్తున్నారు అంటే అభిమానులు ఎలాంటి అంచనాలు పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల అంచనాలను మించి సినిమాను తీసి ఔరా అనిపించటం రాజమౌళి స్టైల్. ఇప్పుడు RRR సినిమాను కూడా అలాగే తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే 2 ప్రధాన షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం 3వ షెడ్యూల్ ని జరుపుకుంటోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త అభిమానులను సోషల్ మీడియాలో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే, మొదటి షెడ్యూల్లో రామ్ చరణ్ NTRలపై ఒక భారీ పోరాట సన్నివేశం తెరకెక్కించారు. సుమారుగా 45 రోజుల పాటు 250 కెమెరాలతో ఈ షెడ్యూల్ తెరకెక్కించారు. అయితే 2వ షెడ్యూల్ మాత్రం కేవలం రామ్ చరణ్ పైన మాత్రమే తెరకెక్కించారు. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ పై ఇంట్రొడక్షన్ సీన్ చిత్రీకరించారు. సుమారుగా 500 మందితో రామ్ చరణ్ వీరోచితంగా పోరాడే సన్నివేశం అది. అభిమానులకు ఈ సీన్ ఒక ఫీస్ట్ లా ఉండబోతోందట. తెలుగు సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ హీరో ఇంట్రొడక్షన్ సీన్ కూడా ఈ స్థాయిలో రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సన్నివేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారుతున్నాయి. సుమారు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. NTR సరసన హీరోయిన్ గా నిత్య మీనన్ నటించనున్నట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బడా నటుడు అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ NTRల రెమ్యునేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రామ్ చరణ్ ఈ సినిమాకు ఏకంగా 28 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. జూనియర్ NTR కి కూడా దాదాపుగా రామ్ చరణ్ రెమ్యునేషన్ తో సరి సమానంగా ఇస్తున్నారట. 2020 సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.